ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ప్రతి ఒక్క ప్రాంతం వాళ్ళు ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. అయితే వారు ఆచరించే ధర్మాలలో ఎన్నో రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు సంస్కృతం ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు లలిత సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దాం అండి. లక్ష్మి వైజాగ్ నుంచి రాస్తున్నారు. అనుకున్న కోరికలు తీరాలంటే ఏం చేయాలి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అనుకున్న కోరికలు తీరాలంటే ఇది చేయాలి అని ఎక్కడా లేదు. మనం ఏ కోరికని తీర్చుకోవలసి ఉందో భగవంతుడి దగ్గర, ఆ భగవంతుడి విషయంలో అంత పుణ్యాన్ని పొందగలిగినంత జపాన్ని ధ్యానాన్ని మనం చేసుంటే అప్పుడు ఆ భగవంతుడు మనకి ఇవ్వగలుగుతాడు. ఏదైనా ఓ బ్యాంకుకి మనం వెళ్ళి నాకు 100,000 రూపాయలు కావాలి అని మనం అడగాలి అంటే ఆ 100,000 రూపాయలు తర్వాత ఇంత ఉండి తీరాలి అని ఉంటుంది, అది కలిపి ఉంటే అప్పుడు ఆయన ఇవ్వగలుగుతాడు. మనం అనుకున్న కోరికలన్నీ తీరాలంటే ఏం చదవాలనగానే ఏదో చెప్పేస్తే పాపం ప్రేక్షకులు అందరూ నిజం నమ్మేస్తారు. మనకు అట్లాంటి మోసం చేసే అవకాశం అవసరం ఏమాత్రం లేదు. అనుకున్న కోరిక తీరాలంటే, పరమేశ్వరుడు తీర్చాలంటే తగినంత పుణ్యాన్ని మనం పొందేంత జపాన్నో ధ్యానాన్నో మంత్రాన్నో మననం చేస్తూ ఉంటే మనకే ఓ ధైర్యం వస్తుంది. నేను అడుగుతాను నా పరమేశ్వరుని, ఇంత జపం చేశాను, ఇన్ని నోములు చేశాను, ఇన్ని వ్రతాలు చేశాను, ఇంత ఇది చేశాను, అది చేశాను అడిగే ధైర్యం మనకు వస్తుంది. ఆ ధైర్యం మనకు ఉన్నప్పుడు పరమేశ్వరుడు ఆలోచిస్తాడు, ఏమని ఈ కోరికని దీనికి లేదా వీడికి ఇస్తే ఏమైనా అపకారం కలుగుతుందా అని ఆలోచించి ఆ కోరికని తీర్చిన పక్షంలో మనకి ఉపకారమే జరుగుతుంది అని అనిపిస్తే ఆయనకి అప్పుడు ఇస్తాడు. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఇతరులకి హానికరం కానిది మనకి ఉపయోగపడేది పరమేశ్వరుడి ఆమోద ముద్ర లభించేందుకు సమర్థమైన జపం మనం చేసి ఉన్నది ఏదవుతుందో ఆ కోరిక తీర్చబడుతుంది. మనం మొక్కుకుంటున్నాం, అన్నికు మొక్కుల్ని తీర్చేస్తున్నాడా పరమేశ్వరుడు, ఫలానా ఈ పని జరిగితే నేను నీ కొండకు వస్తాను తీరుస్తున్నాడా? మనకి ఆ అవకాశం ఆయన ఉన్నటువంటి జాబితాలో లేదు, ఆయన దగ్గరున్న జాబితాలో లేదు అని చదివాడు. చదువు అనుకున్న కోరిక తీరాలంటే ఏ జపం చేయాలి అంటే ఏది కాదు, ఖచ్చితంగా తీర్చుకోగలిగినంత జపాన్ని ధ్యానాన్ని మంత్ర మననాన్ని మనం చేస్తే మనకి మనకు ధైర్యం వస్తుంది. అప్పుడు భగవంతుడికి కూడా వాడు మంచి విశ్వాసంతో చేశాడు కాబట్టి తీరుద్దామనే ఆలోచన ఆయనకు కూడా వస్తుంది. అది దానికి సమాధానం. మరి ఉత్తరం చూద్దామండి. జ్యోత్స్న ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. ఆలయము, మఠము, మందిరము మూడింటికి వ్యత్యాసం ఏమిటి, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మందిరము అంటే ధ్వజస్తంభం లేకుండా కేవలం ఒక దైవాన్ని ఆ లోపల ఉంచి ప్రతిష్ట చేసి ఊళ్ళో ఎవరో ప్రత్యేకంగా వేదము, శాస్త్రము, మంత్రము అవి ఇవి తెలియని వాళ్ళు అందరూ కూడా లోపలికి వెళ్ళి దైవాన్ని స్పృశించి అభిషేకాన్ని చేసి పూజలు పురస్కారాలు చేస్తూ అవన్నీ చేసేటటువంటి అనియమమైన, అంటే ఇంత ఈ విధంగా జరగాలనే ప్రత్యేకమైన నియమం లేనటువంటి దైవస్థలాన్ని మందిరము అంటారు. అక్కడికి ఎవరైనా ప్రవేశించవచ్చు, ఏదైనా పూజ చేయొచ్చు, ఏదైనా అభిషేకం చేయొచ్చు, అర్చన చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు. అలా కాకుండా మనం ఆలయానికి కానీ వచ్చినట్టయితే ప్రత్యేకమైనటువంటి కొలతలతో నిర్మింపబడుతుంది ఆలయం. ఇలా మనం కూర్చుంటే ఈ పాదాల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఉండేటటువంటివి మెట్లు,
అక్కడి నుంచి ఈ కటిభాగం వరకు ఉండేటటువంటిది విశాలమైనటువంటి ముంగిరి భాగం ఆలయానికి. అక్కడి నుంచి ఈ పైభాగం ఏదైతే ఉందో అక్కడ దీన్ని మళ్ళీ రెండు చేస్తే ఈ ఉదర భాగం వరకు ఉండేటటువంటిది గర్భాలయానికి ముందు భాగం, ప్రత్యేకమైన గది. ఇది ఏ హృదయమో అది దైవ గర్భ ఆలయం. అంటే మూల విరాట్టుని స్వచ్ఛంగా స్పష్టంగా మంత్రపూర్వకంగా నియమపూర్వకంగా ఫలాని రోజున ఫలాని ముహూర్తంలో ఖచ్చితంగా ప్రతిష్ట చేయాలని నిర్ణయం పడి ఎందరో వేద విద్వాంసులైనటువంటి వాళ్ళని తెచ్చి ప్రతిష్ట చేసేటటువంటి గర్భాలయం ఇది. గర్భాలయానికి చుట్టూరా ఎక్కడా కూడా కిటికీలు కానీ ద్వారబంధాలు కానీ ఉండవు. మన కోసం, మనకి కనిపించడం కోసం మాత్రం ఎదురు అలా రెండు తలుపులను ఏర్పాటు చేస్తారు. ఎందుకని, ఈ శరీరానికి కూడా ఎక్కడా తెరుచుకునేటటువంటి చోటు లేదు. అంచేత ఇది ఇక్కడి నుంచి పైకి వెళితే ఎలా శిరస్సు అయితే ఉందో అలా పైన గోపురంలో ఏర్పాటవుతుంది అది. అంచేత దేహో దేవాలయ ప్రోక్త, ఈ శరీరమే నిజమైనటువంటి దేవాలయం. ఈ శరీరం అంతా ఇలా ఎలా నిలబడగలిగి ఉంటుంది? వెను ఎముక, వెన్ను ఎముక అనేది ఒకటి ఉంది కాబట్టి వెన్నెముక, వెను ఎముక, వెనుకగా ఉన్న ఎముక. ఆ ఎముకకి అన్ని శరీరంలో ఉండే అన్ని భాగాలకి సంబంధం ఏర్పాటు చేయబడి ఉంటుంది. అంచేతనే దురదృష్టవశాత్తు ఏదైనా గాయం పడినా లేదా దాడికి గురైనా లేదా ప్రమాదానికి గురైనా వెన్నెముకలోని ఏ భాగానికి దెబ్బతిందో ఆ భాగంతో అనుసంధానింపబడ్డటువంటి శరీర అవయవానికి నష్టం కలుగుతుంది. ఒకళ్ళకి కళ్ళు పోతాయి, ఒక్కొక్కళ్ళకి ఇతరమైనటువంటి భాగాలు పనిచేయకుండా చేయి కాలు పూర్తిగా ఆగిపోవడం జరుగుతాయి, చలనం లేకుండా. ఆ వెన్నెముక ఏ అవయవానికి అనుసంధానింపబడ్డ ప్రదేశంలో ఈ గాయమో దాడో ప్రమాదమో జరిగిందో అలా జరుగుతుంది. ఆ వెన్నెముక ఏదైతే ఉందో ఆ వెన్నెముక ధ్వజస్తంభం. అంతే ధ్వజస్తంభం అంతా పెట్టాక పైన ఇలా మూడు ప్రత్యేకమైనటువంటి చట్టాలాంటివి ఏర్పాటు చేస్తారు. కార్తీక మాసం అంటే ఆశీజ మాసం వెళ్ళిపోయి అమావాస్య వెళ్ళిపోయిన మరో రోజు నుంచి కార్తీకంలో ఆకాశ దీపము అని పైకి కడతారు. ఇది శరీరానికి సంబంధించిన ప్రధాన భాగం. దీపం ఇక్కడ వెలగాలి, అది జ్ఞానదీపం కాబట్టి శరీరంలో ఉండే అన్ని అవయవాలు ఏ విధంగా ప్రవర్తించాలో తెలియచేసే జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ప్రదేశం. అంచేత ఆలయానికి ఇన్ని నియమాలు ఉంటాయి. గర్భాలయంలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోకూడదు. రుద్రాభిషేకాన్ని చేయాలంటే నా రుద్రో రుద్రమచ్చయేత్, మహాన్యాసంలో ఏదైతే ఉందో అలా ఆ శంకరుణ్ణి శరీరం నిండుగా రుద్రుణ్ణి పూర్తిగా ఆవాహన చేసుకుని అతడు కూడా రుద్రుడై లోన ఉన్నటువంటి రుద్రుడికి అభిషేకాన్ని నిర్వహించాలి. అంచేత ఇన్ని నియమాలు ఉంటాయి. చక్కగా చదువుకుని స్పష్టంగా ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాలు తప్పకుండా ఉండేటటువంటి వ్యక్తిని పురోహితుడిగా నియమించి ఆ అంచేత అర్చన మొదలైనవన్నీ చేయించాలి. అది ఆలయానికి ఉండేటటువంటి నియమం. ఇందాక మందిరానికి ఈ నియమాలు ఉండవు. వెన్నెముకగా ఉండేటటువంటి ధ్వజస్తంభము ఉండదు. ఇక మఠం అంటే ప్రత్యేకమైనటువంటి ఒక సన్యాసి సర్వ సంఘ పరిత్యాగి. సర్వ అంటే అందరితోనూ సంఘ సంబంధాన్ని పరిత్యాగ పూర్తిగా విడిచేసినవాడు. తన కుటుంబంలో ఉండేటటువంటి ఏ సభ్యులు ఉండేవారో భార్య కుటుంబ సభ్యులు వాళ్ళతో, మిత్రులతో, ఆప్తులతో, శ్రేయోభిలాషులతో, సర్వ అంటే వ్యక్తులతో, సర్వ అంటే ఆస్తులు మొదలైన వాటితో, ఆయనకి ఏవైనా ఆస్తులు కానీ వాటితో కూడా ఉండే సంఘం సంబంధాన్ని పరిత్యాగ పరితహత్యాగ పూర్తిగా విడిచేసి తనకి తాను మాత్రమే, తనకి పరమేశ్వరుడు మాత్రమే అన్నట్టుగా ఉండేటటువంటి ఏ మహానుభావుడు ఉంటాడో ఆయన యొక్క అధీనంలో నడిచేటటువంటి ఆలయ సమూహం ఏదైతే ఉంటుందో అది మఠము అవుతుంది. ఆ మఠంలో ఉండేటటువంటి స్వామివారు సుఖంగా భోజనం చేసి కూర్చోవడం కాదు. ఈ దైవ విశేషాన్ని మొత్తం అందరికీ అలా అధీతి బోధ ఆచరణ ప్రచారణై, అధీతి అంటే ఆయన చదువుకుండాలి, బోధ అంటే చెప్తూ ఉండాలి మఠంలో ఉండేటటువంటి వాళ్ళకి, మఠ సమీపంగా ఉండేవారికి. ఆచరణ అంటే చెప్పిన దాన్ని తాను ఆచరిస్తేవాడుగా ఉండాలి. ప్రచారణం
శిష్య సంచారం అనే పేరిట వెళ్ళి ఈ మంచి మాటలనే పది మందికి చెప్తూ లోకంలో ధర్మాన్ని వ్యాప్తి చేసేవారెవరో ఆయన ఆ సన్యాసి అవుతారు. ఆ సన్యాసి అధీనంలో ఉండేటటువంటిది మఠం. ఆ మఠానికి అనేకమైనటువంటి శాఖలు ఉండొచ్చు. కాబట్టి ఆలయం, మందిరం, మఠం మూడు ఒకటి కాదు, మూటికి ఈ విధమైన ప్రత్యేకమైనటువంటి భేదాలు. మరి ఉత్తరం చూద్దామండి. శైలజ వరంగల్ నుంచి రాస్తున్నారు. రుద్రాక్ష ధరిస్తే ఏల్నాటి శని పోతుందా తెలియచేయలేదు అంటూ రాస్తున్నారు. ఏలిన నాటి శని ఉండేటటువంటి జాతక విధానానికి అనుగుణంగా పోతుంది తప్ప రుద్రాక్షల్ని మెళ్ళో కాదు ఒంటి నిండుగా ధరించేసినా పోదు పోదు పోదు. 100కి 200 రూపాయలు చెప్తున్నా, భయం అనేది లేదు. నిజానికి రుద్రాక్షని చెప్పింది వైద్య రహస్యం గురించి చెప్పారు. రుద్రాక్షని రాత్రిపూట రాగి చెంబులో కానీ రాగి పాత్రలో కానీ అది మునిగేంతగా నీటిని పోసి పీట మీద, చెక్క పీట మీద మాత్రమే పెట్టి, నేల మీద కాదు, దాని మీద మళ్ళీ అదే రాగి లోహానికి చెందిన మూతను పెట్టి రాత్రి 8:00 or 9:00 పెట్టి తెల్లవారుజామున 4:30 అంటే బ్రాహ్మీ ముహూర్తం అక్కడి నుంచి 5:30 మధ్యలో మెడికి వచ్చినప్పుడు ఈ నీటిని కానీ తాగినట్టయితే అమోఘమైన దివ్య ఔషధంగా పనిచేస్తుంది. రుద్రాక్షని మెళ్ళలో వేసేసుకుంటే రుద్రాక్షరని ధరించేస్తే చదువు వచ్చేస్తుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, రానిదంటూ లేదు అనేది నిజం కాదు. అంచేత రుద్రాక్ష ఇప్పుడు ధరించేస్తే ఏదో వస్తుంది కాదు. అది కూడా శంకరునికి సంబంధించినటువంటి రుద్ర అక్ష శంకరునికి సంబంధించినటువంటిది అని మామూలుగా పురాణంలో ఒక మాట కనిపిస్తూ ఉంటుంది. కానీ స్పష్టంగా నిజంగా రుద్రాక్షే ఏలిన నాటి శరిని తొలగించగలిగిందే అయ్యుంటే ఆంధ్ర రుద్రాక్షను వేసేసుకుంటారుగా. రుద్రాక్ష కాదు, ఏలిన నాటి శని తొలగదు, ఖచ్చితంగా అనుభవించి తీరాలి. కానీ ఆ ఏలిన నాటి శని ప్రభావం తగ్గాలి అంటే తిలపురుష తైలాభిషేకం అని ప్రత్యేకంగా ఒక వైదికమైన కర్మ ఉంది. అంటే నువ్వులతో బెల్లంతో శివలింగాన్ని చేసి ఆ నమక చమక మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నమక చమక మంత్రాలతో తైలాభిషేకాన్ని, నువ్వులని మాత్రమే అభిషేకాన్ని చేసి అభిషేకాన్ని చేయడానికి ముందు నల్ల నువ్వులే, తెల్ల నువ్వులు కాదు, నల్ల నువ్వులతో 108 నామాలు శివునికి ఉన్న అష్టోత్తర నామాలు వాటితో అర్చనని చేసి నల్లనైన తుండుని, నల్లనైనటువంటి మొలతాడు లాంటి దారాన్ని, అలాగే నల్లగా ఉండేటటువంటి పాదుకలు, పాదుకలు అంటే చెప్పులు, వాటిని నల్లనైనటువంటి గుడ్డ కలిగిన గొడుగుని, ఇంట్లో వాడకుండా ఉన్నటువంటి ఇనుప వస్తువుని, దాంతో పాటుగా ఎవరికి దానం చేయబోతున్నామో ఆ దానాన్ని తీసుకోబోయే వ్యక్తి ఇంట్లో నిజంగా రోజు వాడుకునేందుకు వీలుగా ఉండే ఇనుప పెనానో బోర్లముకున్నో దేనో దానో అది అలా ఇచ్చి ఆయనకి సాక్షాత్తు ఆ మహానుభావుడైనటువంటి శంకరుని యొక్క రూపంగా శని ఈశ్వరుని రూపంగా భావించి పాదాభివందనాన్ని చేసి దానం చేస్తే అప్పుడు ఏలిన నాటి శని తొలగిపోదు, ప్రభావం తగ్గుతుంది. ఉపశమనం ఉన్నటువంటి వ్యక్తికి మాత్ర వైద్యుడు ఎందుకు ఇస్తాడంటే ఎక్కువ బాధ పెట్టకుండా ఉపశమించేందుకు. అంచేత ఖచ్చితంగా ప్రారంభం భోగతో నశ్యే, ప్రారంభం ఏదైతే ఉందో అని అనుభవించి తీరవలసింది. కాబట్టి ఏలినాటి శనికి రుద్రాక్షం ఉండేలా వేసేసుకుంటే పోతుంది అని అంటే వినడానికి బాగుంటుంది కానీ ఆచరణలో అది నిజం కాదు కాదు కాదు. ఒక్కటి మాత్రం నిజం, శని యొక్క సంఖ్య 19 కాబట్టి 19 అంటే 361 సార్లు రోజు శని శ్లోకాన్ని కానీ చదువుకుని ఇంట్లోంచి బయలుదేరితే రావలసినటువంటి ఇబ్బంది ఆ స్థాయిలో రాదు, వచ్చినది తేలిగ్గా అలా వెళ్ళిపోతుంది అనేది అనుభవంలో కనిపించే సత్యం, అందరూ చెప్పేటటువంటి విధానం కూడా. మరి ఉత్తరం చూద్దామండి. సుధీర్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. పూర్వజన్మకు సంబంధించిన జ్ఞాపకాలు ఈ జన్మలో వచ్చే అవకాశం ఉందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. 3 స్థాయిల్లో మనం ఆలోచిద్దాం. మహానుభావుడైనటువంటి సనత్ కుమారుల వారు ప్రపంచాన్నే ఒక కళగా భావించేటటువంటి ఆయనకి కళ వచ్చింది.
ఆయన బ్రహ్మ మానస పుత్రుడు. అంటే మానస పుత్రుడు అంటే వాళ్ళ అబ్బాయిలాంటి మంచి గిరజాలు తిరిగిన జుట్టు కావాలి, వీళ్ళ అబ్బాయిలా పెద్ద కళ్ళు ఉండాలి, వాళ్ళ అబ్బాయి నవ్వినప్పుడు పొలవర్స ఎంత బాగుంటుందో అలాంటి పొలవర్స ఉన్న కుర్రాడు కావాలి అని ఒక్కొక్కరిలో ఒక్కొక్క విషయాన్ని రమణీయ విధానంగా ఏదైతే ఉంటుందో అట్లాంటి పిల్లాడు నాకు కావాలి అని అనుకుని మనసులో ఆలోచించి అటువంటి పుత్రుడు కావాలి అని అనుకుంటే బ్రహ్మగారికి ఎవరు కలిగారో వాళ్ళని మానస పుత్రుడు అన్నారు. బ్రహ్మగారికి మానస పుత్రుడు కాబట్టి బ్రహ్మ మానస పుత్రుడు అయ్యారు. వాళ్ళు నలుగురు, అందులో శరత్ కుమారుల వారికి రాత్రి కాలం వచ్చింది. వెంటనే వెళ్ళాడు, నానా ఏమిటిది, ప్రపంచాన్ని ఒక స్వప్నంగా భావించేటటువంటి నాకు కల వచ్చిందా, ఆ కళలో నేను దేవతల వైపు సేనాధిపతిగా ఉండి రాక్షస సైన్యంతో యుద్ధం చేశానా, ఎందుకు వచ్చింది అని దబాయించి అడిగాడు. ఆయన అన్నాడు, ఉత్తరే జన్మని, ఈ జన్మలో కాదు అబ్బాయి, పై జన్మలో ఇది నిజం అవుతుందన్నాడు. అంతే, ఈ జన్మలో అది కాదు, పై జన్మ అంటే జన్మాంతరం మరో జన్మ ఉన్నట్టేగా, ఆ జన్మలో ఇదే సంస్కారంతో ఆయన పుట్టాడు. ఆ పుట్టినది శంకరుని యొక్క రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశం నుంచి వహ్ని అంటే నిప్పు ముద్దగా పుట్టాడు. ఆయనకి ఆ సంస్కారం ఉంది కాబట్టే నేను ఎవరిని వధించాలి అని ఆలోచించుకుని తారక అసురుణ్ణి వధించాడు ఆయన. ఆ స్థాయిలో వాళ్ళకి పూర్వజన్మ సంస్కారం స్పష్టంగా గుర్తుంటుంది, అనుగుణంగా పనిచేస్తారు, చేయవలసిన కార్యాన్ని సంతృప్తికరంగా నిర్వహిస్తారు. రెండవ స్థాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదో శాపం కారణంగా ఓ జన్మ గడుస్తుంది. ఆ తరువాతి జన్మకు వచ్చిన తర్వాత ఏ రాముడో ఏ కృష్ణుడో మరొకరో వచ్చిన తర్వాత వాళ్ళతో యుద్ధం లాంటిది ఏదో చేశాక అప్పుడు వెంటనే వాళ్ళు తమ రూపాన్ని తాము చేసుకుని, అయ్యా పూర్వజన్మలో నేను ఫలాని వాడిని, ఇట్లాంటి పాడు పని చేశాను, దానికి అపరాధం చేసినటువంటి శిక్ష ఈ విధంగా నన్ను ఈ విధంగా చేసింది, నేను ఇప్పుడు ఆ విధానాన్ని నువ్వెప్పుడు వస్తావా, వస్తే నాకు ఈ రూపం తొలగిపోయి నేను స్వరూపాన్ని పూర్వపు రూపాన్ని పొందుతానా అని అనుకుంటూ ఎదురు చూస్తున్నాను, నువ్వు ఈవేళ వచ్చావు. అర్థమైందా? ఇది రెండవ స్థాయి వాళ్ళు. అంచేత పూర్వ జన్మ సంస్కార విధానం ఆ స్థాయి వాళ్ళకి కూడా కలుగుతుంది. ఇక మనకి, మనం మామూలుగా మృతి లక్షణంగా కలిగిన మర్త్య లోకంలో పుట్టిన వాళ్ళం, అంటే ఖచ్చితంగా చనిపోవలసినటువంటి లక్షణం కలిగిన లోకం ఇది మర్త్య లోకం. రమ్యాణి వీక్ష్య మధురాంశ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతు తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాని. ఎవరినో చూస్తాం, ఇతన్ని బాగా చూసాం, బాగా చూసాం, బాగా చూసాం, ఎక్కడ చూశాను, ఆలోచిస్తాడు ఆలోచిస్తాడు ఆలోచిస్తాడు, తచ్చేతసా స్మరతి, మనసుతో బాగా ఆలోచిస్తాడు, నూనమబోధపూర్వం గుర్తురాదు. సరే అయిపోయి, అలాగే ఏదో ఒక సంగీతాన్నో దేన్నో వింటాం, తన్మయమైపోతాం. ఎక్కడో విన్నాను, ఇలాగే విన్నాను, ఇదే పాట విన్నాను, ఇదే పద్ధతిలో విన్నాను, ఇంత అద్భుతమైన రాగ విన్యాసంతో విన్నాను, ఎక్కడ విన్నాను, నూనమబోధపూర్వం గుర్తురాదు. ఇది మనస్థాయి. గుర్తే కానీ వచ్చినట్టయితే ఒకటి నుంచి రెండవ స్థాయికి వెళ్తాం. ఎదురుగా స్వయంగా ఆయనతో మాట్లాడగలిగిన స్థాయి వచ్చినట్టయితే పై స్థాయికి పెడతాం. కానీ పూర్వ జన్మానికి సంబంధించిన సంస్కారం, శంకరాచార్యుల వారు మహానుభావుల వారు 3 సంవత్సరాలు వచ్చేసరికి సంస్కృతంలో మాట్లాడడం వచ్చేసింది, బ్రహ్మాండమైన కవిత్వాన్ని చెప్పడం కూడా వచ్చేసింది. ఎలా వచ్చింది? పూర్వ జన్మ సంస్కార విధానం. అంచేత ఆ విధమైన స్థితిలో కానీ ఉన్నట్టయితే వస్తుంది. భాగవతంలో పరీక్షిస్తున్నాడు, తన తల్లి కడుపు లోపల మునుచూచిన విపుడు విశ్వమును నెల్ల కలడు. పరీక్షగా చూశాడు ఆ లోపలికి వచ్చినటువంటి బ్రహ్మాండమైన బ్రహ్మాస్త్రం తన్ని చంపబోతున్న విధానాన్ని చూశాడు. అదే సందర్భంలో శ్రీ మహావిష్ణువు చక్కని మరుగుజ్జు రూపంతో వచ్చి 4 ఆయుధాలని 4 చేతుల్లో పట్టుకుని మంచి వస్త్రాలను వేసుకుని వచ్చి ఆ బ్రహ్మాస్త్ర బాధని, ఆ బ్రహ్మాండంగా కనిపించేటటువంటి నిప్పుని ఆర్పిన విధానాన్ని చూశాడు. దీన్ని పరీక్షగా చూశాడు,
దాన్ని పరీక్షగా తల్లి యొక్క గర్భంలో చూశాడు. అంచేత ఆయన పరీక్షితుడు అయ్యాడు. విష్ణు రాత, విష్ణువు చేత రక్షింపబడ్డవాడు. రాత అంటే రక్షింపబడ్డవాడు. ఆయనకి మనకి తేడా ఏమిటంటే, ఆయన యువతలకు వచ్చిన తర్వాత ఆవేళ నేను గర్భంలో చూశానే, వాడు ఎక్కడైనా కనిపిస్తాడా అని చూశాడు, విష్ణువుని కనుక్కోగలిగాడు. మనం ఇలా గర్భంలో చూసాం కానీ మనకు ఆ రూపం గుర్తులేదు. మనకి ఆయనకి ఉండే తేడా. కాబట్టి పూర్వ జన్మ సంస్కారం కొద్దిమందిలో ఫలించి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దృష్టితో ఉండి ఆ విధమైన మంత్ర మననాన్ని కానీ చేసుకున్నట్టయితే లీలామాత్రంగా వస్తుంది. దాన్ని పెంచుకోగలిగితే స్పష్టంగా తెలుసు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఈమెయిల్ ఐడి భక్తి HYD@ gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహం